నొప్పింపక తానవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడి సుమతి. ఇది సుమతి శతకం. కానీ రియల్ లైఫ్లో ఎవరికైనా అన్వయించాలి అనుకుంటే బిగ్ బాస్ హౌస్లో శ్యామలకి ఇది కరెక్ట్గా సరిపోతుంది. అలా ఎవరిని నొప్పించకుండా ఉన్నా కూడా శ్యామల నాలుగో వారమే ఎలిమినేట్ అయిపోయింది. ఎందుకు, ఈ ఎలిమినేషన్ గల కారణాలేంటి, బిగ్ బాస్లో ఆమె అనుభవాలేంటి, శ్యామల గారిని అడిగి తెలుసుకుందాం. సో శ్యామల గారు, బయటికి రావడం కొంచెం ఇష్టం కొంచెం కష్టంలా అనిపిస్తుందా, ఎలా ఉంది మీకు? సో ప్రేక్షకులకి కంటెస్టెంట్స్కి ఎవరికి ఇష్టం లేకుండా బయటకు వచ్చినట్టు అనిపిస్తుంది మీరు, సో మీకు ఎలా ఉంది? నాకు కూడా ఇష్టం లేకుండానే వచ్చాను, బట్ యాజ్ అ బిగ్ బాస్ ఆర్డర్ నేను అది తీసుకోవాలి కాబట్టి ఐ టుక్ ఇట్. ఓకే, సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మీరు బిగ్ బాస్కు ఎందుకు వెళ్ళారు అనేది నా ఫస్ట్ క్వశ్చన్. ఎందుకంటే యువర్ ఆల్రెడీ సెలబ్రిటీ, అఫ్ కోర్స్ సెలబ్రిటీసే వెళ్తారు అనుకోండి, ఒక 11 మంత్స్ బేబీని ఇంట్లో వదిలేసి, ఎందుకంటే ఆ టైం చాలా క్రూషియల్, ఏ మదర్ అయినా బేబీతో ఉండాలనుకుంటున్నారు, బేబీ కూడా చాలా అవసరమైన టైం అది. సో అంత స్ట్రాంగ్ డిసిషన్ ఎందుకు తీసుకున్నారు, ఏం ప్రూవ్ చేద్దాం అనుకున్నారు? ఫస్ట్ థింగ్, నేను అంత స్ట్రాంగ్ డిసిషన్ తీసుకుని వెళ్ళాను అంటే నాకు ఎంత నమ్మకం దట్ మా అబ్బాయి హీజ్ ఇన్ సేఫ్ హ్యాండ్స్ అనేది ఒకటి ఆలోచించాలి. అండ్ సెకండ్ థింగ్, నాకు నా లైఫ్లో నా కెరీర్ ఇంపార్టెంట్, నా పర్సనల్ లైఫ్ కూడా ఇంపార్టెంట్. సో నేను ఎప్పుడూ కెరీర్ కోసం పర్సనల్ లైఫ్ని వదలలేదు, పర్సనల్ లైఫ్ కోసం కెరీర్ని వదలలేదు. ఇప్పుడు కూడా అదే చేశాను, కెరీర్ కోసం నేను నా పర్సనల్ లైఫ్ని వదలలేదు, జస్ట్ ఒక చిన్న బ్రేక్ తీసుకున్నాను అంతే. ఫ్రమ్ మై 10 మంత్స్ ఆఫ్ మదర్హుడ్, చాలా హార్మోనల్ చేంజెస్, చాలా మెంటల్లీ స్ట్రెస్ గోత్రూ అవుతారు ఏ మదర్ అయినా కూడా, న్యూ మామ్. సో అలాంటి ఒక స్ట్రెస్ నుంచి నాకు ఒక చాలా మదర్స్కి దొరకదు ఈ బ్రేక్, బట్ నాకు దొరికింది. అండ్ నా ఫ్యామిలీ నన్ను ఎంకరేజ్ చేసి పంపించారు, నాకు నమ్మకం ఉంది దట్ హీల్ బీ, వాడు చాలా సేఫ్ హ్యాండ్స్లో ఉన్నాడు అని. అండ్ వాడు నాకంటే వాళ్ళ నాన్నకి చాలా ఎక్కువ అటాచ్డ్ ఉంటాడు, బికాజ్ నేను నా సెకండ్ మంత్ ఆఫ్ డెలివరీ, ఆఫ్టర్ డెలివరీ సెకండ్ మంతే నేను నా వర్క్ స్టార్ట్ చేశాను. సో షూటింగ్స్కి వెళ్ళేటప్పుడు ఐ యూస్ టు టేక్ హిమ్, అప్పుడు ఫీడింగ్ టైం అది ఉండేది కాబట్టి నేను వాడిని ఇంట్లో పెట్టి ఐ యూస్ టు అరేంజ్ ఆల్ ద ఫుడ్ అండ్ ఆల్, తనకి ఏమేమి కావాలంతా. అప్పటి నుంచే నేను వాడికి మమ్మీ నైట్ వస్తుంది, మార్నింగ్ వెళ్తుంది, మధ్యలో ఉంటుంది, హాలిడే అయితే ఇంట్లో మొత్తం నాతో ఉంటుంది అనేటువంటి ఒక ట్యూనింగ్ వాడికి చిన్నప్పటి నుంచి ఉంది. ఓకే, సో నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే బేబీస్ సేఫ్ హ్యాండ్స్ అది డిఫరెంట్ ఇష్యూ, బట్ మీరు అంత స్ట్రాంగ్ డిసిషన్ ఎందుకంటే ఇట్స్ వేరే వర్క్ అనుకోండి, సినిమాల్లో కానీ సీరియల్స్లో కానీ యాంకరింగ్ కానీ చేయడం, మీరు వెళ్ళి రావడం, ఐ లవ్ మై వర్క్. సో దీన్ని కూడా యాజ్ ఎ కెరియర్ తీసుకున్నారు అంతే. సో అంటే కొంతమంది కంటెస్టెంట్స్ ఏంటంటారంటే నేనేంటో నన్ను తెలుసుకోవడానికి వెళ్ళాను, లాస్ట్ సీజన్ చూసుకున్నట్లయితే మీరు ధనరాజు లాంటి వాళ్ళు, నేను ఇక్కడ ఉండి నేనేంటో నన్ను తెలుసుకోవాలనుకుంటున్నాను, ఎక్స్ప్లోరింగ్, చాలా రీజన్స్ చెప్పారు వాళ్ళంతా. సో అలాంటి రీజన్ ఏమైనా ఉందా అని నా క్వశ్చన్. నేనేంటో నేను తెలుసుకోవడానికి వెళ్ళాను, అదంతా అక్కడికి వెళ్ళాక నాకు తెలిసింది. ఓకే, అక్కడికి వెళ్ళక ముందు నాకు తెలియదు అక్కడికి వెళ్తే నన్ను నేనేంటో తెలుసుకోవచ్చు అని, అక్కడికి వెళ్ళాక తెలిసింది. అండ్ అక్కడికి నేను వెళ్ళింది డెఫినెట్గా నా కెరీర్కి బాగుంటుంది, నేను ఇప్పటివరకు యాంకరింగ్సే చేశాను, ఒకసారి ఇది కూడా ఎక్స్పీరియన్స్ చేద్దాం, ఒక న్యూ ఎక్స్పీరియన్స్ కోసం వెళ్ళాను అంతే. సో ఆ ఎక్స్పీరియన్స్ నన్ను నేను తెలుసుకోవడమా ఏంటి అన్నది అక్కడికి వెళ్ళాక నాకు అర్థమైంది. సో ఎలాంటి ఎక్స్పీరియన్సెస్ వచ్చాయి మీకు? యా, డెఫినెట్గా ఇదైతే జరిగింది దట్ నన్ను నేను చాలా తెలుసుకున్నాను, వన్ థింగ్. అండ్ డెఫినెట్గా ఎవరైనా ఇప్పుడు బయట కూడా మీరు ఒక కొన్ని రోజులు ఫోన్ లేకుండా, ఎంటర్టైన్మెంట్, టీవీ, ఆడియో, మ్యూజిక్ ఏమీ లేకుండా, పుస్తకాలు లేకుండా ఐడియల్గా కూర్చుంటే ఓన్లీ పీపుల్తో, మనల్ని మనం చాలా తెలుసుకుంటాము, పక్క పీపుల్ నుంచి చాలా నేర్చుకుంటాము, అది నాలెడ్జ్ అవ్వచ్చు ఏదైనా. సో అది డెఫినెట్గా ఎవరికైనా జరుగుతుంది, మనం బయట కూడా మనం ఉండాలంటే ఉండొచ్చు, కానీ అక్కడ మనం బయట ఉండలేము, అక్కడ బిగ్ బాస్ హౌస్లో ఉంటున్నాం, దానివల్ల మనకు మనం ఫస్ట్ తెలుస్తాము, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, వాల్యూ ఆఫ్ పర్సన్, వాల్యూ ఆఫ్ ఎ రిలేషన్షిప్ ఖచ్చితంగా తెలుస్తుంది అక్కడికి వెళ్ళాక. మనిషి పక్కనుంటే తన విలువ ఎప్పుడు తెలీదు అంటారు, దూరంగా ఉన్నప్పుడే ఇంకా బాగా తెలుస్తుంది మనం ఎంత ఇష్టపడుతున్నాం ఒక వ్యక్తిని, మనం ఎంత మిస్ అవుతున్నాం ఒక వ్యక్తిని అని. సో అవి వాల్యూ ఆఫ్ రిలేషన్షిప్స్ బాగా తెలుస్తాయి, అది ఫ్యామిలీ మెంబర్స్తో. అండ్ థర్డ్ థింగ్ ఏంటి అంటే కాన్షియస్నెస్ అనేది ఉండదు, వీళ్ళు చూస్తే ఏమనుకుంటారు, వాళ్ళు చూస్తే ఏమనుకుంటారు, ఆ కాన్షియస్నెస్ మీకు మెల్లిగా పోతుంది. సో వాట్ ఈజ్ యూ అక్కడ మీరు అలాగే ఉంటారు కొన్ని రోజుల తర్వాత. సో ఈ మూడు నేను ఎక్స్పీరియన్స్ చేశాను. సో జనరల్గా మన రియల్ లైఫ్లో మన ఇంట్లో ఉన్నప్పుడు మన అమ్మ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, మనల్ని కొంతవరకు మనం తెలిసి ఉంటాం వాళ్ళకి, కాబట్టి మనం చేసే తప్పులు కావచ్చు ఇవన్నీ కూడా భరిస్తారు, వదిలేస్తూ ఉంటారు. సో హౌస్లోకి ఎంటర్ అయిన తర్వాత కొత్త వాళ్ళు, వాళ్ళ ఈగోస్ వాళ్ళకు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. సో వాళ్ళందరితో కలవడం ఎలా అనిపించింది మీకు? నిజంగా న్యూ థింగ్ అండి, ఎందుకంటే నేను యాక్చువల్గా తొందరగా పీపుల్తో కలిసిపోతాను, దట్ ఈస్ మై
ప్లస్ పాయింట్ అని మా ఇంట్లో వాళ్ళందరూ అంటూ ఉంటారు. సో తొందరగా కలిసిపోతాను అండ్ వాళ్ళ నెగిటివ్స్ ఉన్నా ఐ లవ్ టు యాక్సెప్ట్ ఇట్, ఓకే తీసేసుకుంటాను నేను. సో మరీ నాకు ఇదైతే తప్ప ఐ విల్ నాట్ షో ఇట్ అవుట్, నేను బయటికి చూపించినది. సో అదే మెంటాలిటీతో నేను ఇంట్లో కూడా ఉన్నాను. సో నాకు పెద్ద కష్టమే అనిపించలేదు యాక్చువల్లీ. సో హౌస్లోకి వెళ్ళిన తర్వాత మీకు అందరూ పెట్టుకున్న పేరు ఏంటంటే మీరు ఎవరిని నొప్పించరు, నొప్పింపక తానవ్వక పరిస్థితుల నుంచి అలా కాంప్రమైజ్ అయిపోతూ హ్యాపీగా ఉండాలి అని. మీ రియల్ నేచర్ కూడా అలాగే ఉంటుందా లేకపోతే హౌస్లోకి వెళ్ళిన తర్వాత? రియల్ కూడా అంతేనండి, నేను యూజువల్లీ నో చెప్పలేను నేను ఎవరికి. ఓకే, సో దట్ ఈస్ మై వీక్ పాయింట్. అంటే రియల్ లైఫ్లో ఏంటంటే కొన్ని స్టాండ్స్ తీసుకోవాల్సి వస్తుంటుంది మనం. సో హౌస్లో కూడా చాలా స్టాండ్స్ తీసుకోవాల్సి వస్తుంటుంది. ఏదైనా ఇష్యూ జరుగుతున్నప్పుడు ఒకరి స్టాండ్ ఇది కరెక్ట్ ఇది రాంగ్ అని చెప్పాల్సిన పరిస్థితులు ఉంటాయి. సో మీరు అలాంటి వాటిలో వేలు పెట్టలేదు, వై? బేసిక్గా మీరు ఇల్లు గురించి మాట్లాడారు కాబట్టి చెప్తున్నా. ఇంట్లో ఏంటి అంటే నా పాలసీ ప్రకారం ఇద్దరు ఉన్నప్పుడు ఒక బ్రెయిన్ పనిచేస్తే సరిపోతుంది. ఓకే, కొన్ని అన్ని విషయాల్లో కాదు. సో ఈ పాయింట్ ఈ వింగ్లో నీ బ్రెయిన్ యూజ్ చేద్దాం, ఈ వింగ్లో నా బ్రెయిన్ యూజ్ చేస్తా. సో యూ మేమిద్దరం కూడా ఏంటంటే ఇంట్లో విల్ నాట్ ఇంటర్ఫియర్. నా ఇంటి మెయింటెనెన్స్ విషయంలో తను ఇంటర్ఫియర్ అవ్వడు, తన ఇన్కమ్ విషయంలో నేను ఇంటర్ఫియర్ అవును బిజినెస్ అండ్ ఆల్. సో మాకెప్పుడు కూడా స్టాండ్స్ తీసుకునేంత రాలేదు, బికాస్ ఒకళ్ళ డెసిషన్ మేము ఎప్పుడు గౌరవిస్తాం. సో దట్ ఇంట్లో అయిపోయింది. బిగ్ బాస్ హౌస్లో ఏంటి అంటే స్టాండ్స్ తీసుకునే అంత సిచ్యువేషన్స్ నాకు ఈ 4 వీక్స్లో ఎదురవ్వలేదు. చాలా ఉన్నాయి, ఎందుకంటే కొంతమంది అనవసరంగా మిగతా వాళ్ళ మీద అరిచేవాళ్ళు, ఊరికే కోపం. ఫర్ ఎగ్జాంపుల్ అనవసరంగా అరుస్తున్నప్పుడు, అది అనవసరం అని అరిపించుకున్న వాళ్ళకి తెలిసినప్పుడు అరిపించుకున్న వాళ్ళు స్టాండ్ తీసుకోవాలి. మీకు అర్థమైందా? ఇప్పుడు అరుస్తున్న వాళ్ళు ఎవరినైతే అరుస్తున్నారో వాళ్ళు స్టాండ్ తీసుకోవాలి అక్కడ. సో నేను వెళ్ళి నువ్వెందుకు అరుస్తున్నావు అంటే అర్పించుకుంటున్న నాకు లేదు బాధ నీకెందుకు అన్నారు అనుకోండి, వాట్ షుడ్ ఐ డూ? అంటే ఒక ఇంట్లో అందరూ కలిసి ఉంటున్నప్పుడు ఒకరికి పట్ల ఒకరికి ఒక ప్రేమ ఆదరాభిమానాలు ఇలాంటివి ఉంటాయి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫ్రెండ్ ఎవరైనా తిడుతున్నారు, వెళ్ళి ఏంటి ఇష్యూ అని అయినా అడుగుతూ ఉంటారు. డెఫినెట్ గా ఇది చెయ్యాలి, కానీ ఎప్పుడు వాళ్ళు ఆ వేడిలో ఉన్నప్పుడు కాదు. వాళ్ళు కొంచెం చల్లారిన తర్వాత నేను చాలాసార్లు ఇది తీసుకోవడం జరిగింది. నేను వెళ్ళి ఎందుకు అంత అవసరం ఏముంది, మెల్లిగా మాట్లాడుకుంటే సరిపోయేది కదా, మనం ఎలాంటి ఒక మెంటల్ ట్రామాలో ఉంటాం ఇక్కడ ఇంట్లో. సో ఏది చిన్నది జరిగినా ఇక మాకు చాలా పెద్దగా కనిపిస్తుంది. సో కరెక్ట్గా ఉంటే సరిపోతుంది కదా. సో ఐ ప్యాచ్డ్ అప్ మెనీ సిచ్యుయేషన్స్. ఓకే, అది ఆ వేడిలో ఉన్నప్పుడు నేను వెళ్ళి మాట్లాడాను అనుకోండి, దానికి ఏదో అగ్నికి ఆజ్యం పోసినట్టు ఉంటుంది తప్ప ఇంకా వేరే ఏం జరగదని నా ఫీలింగ్. అంటే మీరు అన్నట్టుగా ఒక కొత్త ప్లేస్లో కొత్త వ్యక్తుల మధ్య ఉన్నప్పుడు మెంటల్ ట్రోమా కానీ కొంచెం టెన్షన్ కానీ ఇవన్నీ యాంగ్జైటీ కానీ ఉంటాయి. ఎందుకంటే నేను గమనించింది ఏంటంటే చిన్న విషయాలకు బాగా ఓవర్ రియాక్ట్ అవుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నూతన్ నాయుడు గారు రియాక్ట్ అయింది ఫస్ట్ వీకే, మీకు ఇంట్లో నేర్పించలేదు, అది పెద్ద బూతు కాదు ఏమీ కాదు, సాధారణంగా మనం వాడేమాట, కానీ అంత ఎందుకు రియాక్ట్ అయ్యారో అర్థం కాలేదు. అంటే ఇంట్లో నేర్పించలేదు అనగానే ఆయన అసలు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ దాకా వెళ్ళిపోయి, అంటే మా పేరెంట్స్ అంత అన్ఎడ్యుకేటెడ్గా పెంచారు అనుకుంటున్నారు నన్ను అనేటువంటి ఒక థాట్ ఆయనకు వచ్చింది ఆ టైంలో. సో ఆ టైంలో మేబీ ఆయన ఏం ఆలోచిస్తూ ఉండేవారో మనకు తెలియదు. ఆయన పాయింట్ ఆఫ్ టైంలో ఆయనకు అది గుచ్చుకుంది, ఆయన బర్స్ట్ అవుట్ అయ్యారు. సో ఒకటనే కాదు, చాలా సిచ్యువేషన్ అంటే కొంత మెంటల్ ట్రోమా కానీ టెన్షన్ కానీ ఫ్యామిలీకి దూరంగా ఉన్నాని కొత్త వ్యక్తుల మధ్య ఉన్నామని ఒక ఫీల్ అయితే ఉంటుంది. డెఫినెట్గా ఉంటుంది, ఎందుకంటే నిన్నటికి నిన్న ఎపిసోడ్లో చూసినట్లయితే తనీష్ రియాక్ట్ అయిన విధానం చాలా ఓవర్ రియాక్ట్ అయ్యాడు. యాక్చువల్లీ అలా అయిన సన్నివేశాలు చూస్తుంటే వీళ్ళకి ఏదో బాధ ఉంది లోపల అన్న ఫీల్ అయితే కలుగుతుంది. ఇప్పుడు మన ఇంట్లో మనమే బాస్, కానీ అక్కడ అందరికంటే బిగ్ బాస్ ఒకళ్ళు ఉన్నారు. సో ఆయన అన్ని చూస్తూ ఉంటారు. ఆ టైంలో ఒక కాన్షియస్నెస్ మేబీ కొంతమందికి ఇంకా పోయి ఉండదు, మనల్ని చూస్తున్నారు జనాలు. సో ఒకవేళ ఇది రాంగ్గా పోర్ట్రే అయితే వాళ్ళు మన గురించి ఏమనుకుంటారు, అసలు ఈ రాంగ్గా పోర్ట్రే అయింది అవ్వలేదు అక్కడ క్లారిటీ ఉండదు. బట్ అయితే ఒకవేళ మనకి ఎందుకు అది మన గురించి అసలు ఎందుకు మాట్లాడాలంటూ అనేటువంటి ఒక పాయింట్లో నిన్న తనీష్ అది ఎగ్జైట్ అవ్వడం జరిగింది. అండ్ కౌశల్ కూడా ఆయన నుంచి ఆయన కెప్టెన్సీలో ఎటువంటి ఇది జరగకుండా కూల్గా ఉండడం కోసం ఆయన ట్రై చేస్తున్నారు. ఈ రెండు అనేది ఇంకా వాళ్ళు కూర్చుని మాట్లాడుకుంటే సాల్వ్ అయిపోయేటువంటి ఇష్యూస్ అవి. ఓకే, చిన్న ఇష్యూ. సో బట్ ఆ టైంలో ఆయన మమ్మల్ని లోపలికి పంపించడం బెడ్రూమ్కి వెంటనే నానీగారు, సో అక్కడ కొంచెం టైం దొరికింది అరుచుకోవడానికి, స్టార్టెడ్ డిస్కసింగ్. సో మేము చూసేది జస్ట్ 1 అవర్ కాబట్టి మాకు అంత క్లారిటీగా తెలియదు. మీరు 24 అవర్స్ ఉంటారు కాబట్టి జనరల్గా మాకు బయట నుంచి చూస్తున్న యాజ్ ఎ వ్యూవర్
హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ హౌస్ను చూసే విధానం అయితే తనీష్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి లేకపోతే తేజు పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూస్తున్నట్టుగా కనిపిస్తోంది. వాళ్ళిద్దరు అంత ఎందుకు మిగతా వాళ్ళ మీద ప్రభావం చూపిస్తున్నారు? మేబీ వాళ్ళిద్దరికి ఆ లీడర్షిప్ క్వాలిటీస్ ఎక్కువ ఉన్నాయేమో. ఓకే, ఒకళ్ళ ముందుండి అందరిని నడిపించేటువంటి క్వాలిటీస్ మేబీ బై ఇట్ సెల్ఫ్ వాళ్ళల్లో. బట్ అది కాదు కదా గేమ్, అక్కడ నడవాల్సి అది వాళ్ళ గేమ్. ఓకే, సో మిగతా వాళ్ళు ఎందుకు అంత ప్రభావితం అయిపోతున్నారు? వాళ్ళు ప్రభావితం అయ్యారు అని మీరు అనుకుంటారు? ఎందుకంటే బాబు గారు లాంటి వాళ్ళు తేజస్వి మాట వినేసి దీప్తిని నామినేట్ చేశారు. సో దానికి కానీ ఎన్ని లాజికల్ చెప్పినా దాన్ని జస్టిఫై అయితే చేయలేకపోయారు. బట్ అలాంటి సంఘటనలు చాలా జరిగాయి. ఎందుకు వాళ్ళిద్దరూ డామినేటింగ్గా ఉంటున్నారా ఇంట్లో? ఎలా ఎవరు సి గుర్రాన్ని చెరువు వరకు తీసుకెళ్ళగలరు బట్ నీళ్ళైతే తాగించలేం. మీకు నీళ్లు తాగాలి అని లోపల అనిపిస్తే మీరు తాగుతారు, లేకపోతే తాగరు. సో ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ చేసినా ఒకవేళ టు సమ్ ఎక్స్టెంటే చేయగలరు. ఫైనల్లీ ఎండ్ ఆఫ్ ద డే నిజంగా మీకు ఒకవేళ మనసులో కొంచెం ఉందనుకోండి, ఎవరైనా చెప్తే మీరు వింటారు. అసలు మీకు మనసులో లేనప్పుడు ఎవరిని చెప్పినా మనం వినం కదా. మీరు చూసారో లేదో ఎపిసోడ్లో నానిగారు ఒక స్టోరీ చెప్పారు, ఒక పెద్ద గొర్రెని పట్టుకొని వెళ్తుంటే చూసిన వాళ్ళందరూ కుక్క కుక్క అంటే లాస్ట్కి ఇది కుక్కేమో అని వదిలేస్తారు. సో అలాంటి సిచ్యువేషన్ ఉండొచ్చు హౌస్లో. ఉండొచ్చు, యా ఉండొచ్చు. బట్ మీకు టెలికాస్ట్లో అది ఏం చూపించారో నేను ఇంకా ఎపిసోడ్స్ చూడలేదు. ఓకే, బట్ మాకు ఇంట్లో అయితే వాళ్ళు మాట్లాడుకుంటుంటే మేము ఎప్పుడు మా గురించి అని అనుకోలేదు. బాబుగారు యూజువల్లీ ఏవేవో చెప్తూ ఉంటారు, మెనీ థియోరీస్, దాని ప్రూఫ్స్, వెరిఫికేషన్స్, లాస్ట్కి హెన్స్ ప్రూవ్డ్ అని మనతో అనిపించేదాకా ఆయన వదలరు. సో ఇలాంటి సిచ్యువేషన్స్ జరుగుతున్నాయి అనుకున్నాం తప్ప మేము దూరం నుంచి చూసి కూడా నాట్ దాట్ ఇంట్రెస్టెడ్ వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు తెలుసుకుందామని. సో అండ్ ఇంకొక విషయం, బాబు గారిని ఎందుకు అందరూ ఒక పెద్ద ఆయన అన్నట్టుగానే చూస్తున్నారు? హీఈస్ ఎ కంటెస్టెంట్, అందరూ ఆయన పెద్ద ఆయనలాగా. ఇన్ఫ్యాక్ట్ బిగ్ బాస్ కూడా ఆయనకు పెద్దగా టాస్క్లేమీ ఇవ్వట్లేదు. ఇస్తున్నారు, టీంలో వేస్తున్నారు. టీంలో వేసాక టీమ్ మెంబర్స్ సార్ మీరు ఇది చేయండి సరిపోతుంది అన్నటువంటిది టీమ్ మెంబర్స్ తీసుకుంటున్నటువంటి ఒక డెసిషన్. సంజన తర్వాత ఆయన ఎవరు పెద్దగా ఇబ్బంది పెట్టిన పరిస్థితులు అయితే కనిపించలేదు హౌస్లో. అందరూ అంటే ఒక ఫీలింగ్ ఉందా మీ అందరికీ ఆయన ఒక పెద్ద ఆయన కొంచెం రెస్పెక్ట్ ఇద్దామన్న ఫీలింగ్? అది యూజువల్గానే ఉంటుంది కదా. సో బట్ కంటెస్టెంట్ మనకి ఒక పోటీ అయినా కూడా అన్న ఫీల్ ఉండాలి కదా అక్కడ. యా, పోటీ అనే ఫీల్ ఉంటుంది మనసులో. టైం వచ్చినప్పుడు ఎలా పోటీ నుంచి తప్పించాలనుకుంటే అలా తప్పించవచ్చు. ఓకే, ఇంట్లో వాళ్ళందరూ కూడా ఎవరినైనా మీరు ఇందాక అన్నట్టుగా రెస్పెక్ట్ మాత్రం, రెస్పెక్ట్ ఈజ్ డెఫినెట్గా ఇవ్వాలి. నేను అన్నది మీరు ఇలా పిలిచే రెస్పెక్ట్ గురించి కాదు, జనరల్గా టాస్క్లో కూడా నాకు అర్థమైంది. ఓకే, సో అలాగే ఆయన ఏం చెప్పినా కూడా ఓకే అనడం, హెన్స్ ప్రూవ్డ్ మీరు అన్నట్టు ఇందాక హెన్స్ ప్రూవ్డ్ అని అందరూ ఒప్పేసుకోవడం, ఆయన చెప్పింది ఆహా ఈయన మా కళ్ళు తెరిపించేసారు, ఒప్పుకోవడం వేరు, ఒప్పుకున్న దాన్ని నమ్మి చేయగలగడం వేరు. ఓకే, ఒప్పుకోవడం అందరూ ఒప్పుకుంటారు, దాన్ని ఎంతవరకు ఎవరెవరు నమ్మి చేస్తున్నారు అనేది అక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సిన విషయం. ఓకే, సో టాస్క్ మొత్తాల్లో ఎన్ని టాస్క్లు చేశారు? మీ ఫేవరెట్ టాస్క్ ఇది, ఏది బాగా నచ్చింది మీకు? నాకు చెరుకు రసం టాస్క్ ఇష్టము అండ్ ఈ లవర్స్ టాస్క్ ఇష్టం. చెరుకు రసం టాస్క్లో అసలు మీరు చెరుకు రసం తీస్తే బిగ్ బాస్ మీ రసం తీసేసినట్టున్నారు కదా, భయంకరంగా. అమ్మో చచ్చాం, వారం రోజులు ఒళ్ళు నొప్పులు తగ్గలేదు. ఓకే, సో ఒళ్ళు నొప్పులు అన్నారు కాబట్టి మీకు లోపల ఎన్ని రోజులు ఉంటారు కాబట్టి కొన్ని హెల్త్ ఇష్యూస్ అవి ఇవి వస్తూ ఉంటాయి. సో ఎలా వాటిని డీల్ చేస్తారు? రైట్, బిగ్ బాస్కి తీసుకెళ్లే ముందే యాక్చువల్లీ వాళ్ళు మొత్తం హెల్త్ చెకప్స్ అన్నీ చేయించి తీసుకెళ్లారు. సో అక్కడ ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ బయటపడితే దానికి తగ్గ మెడికేషన్స్ ఎవ్రీడే వాళ్ళు ఒక్కొక్క ట్యాబ్లెట్ కవర్లో పెట్టి దిస్ ఇస్ ఫర్ దిస్ కంటెస్టెంట్ అని పేరు రాసి ఈ కంటెస్టెంట్కి ఈ మందులు అని రాసి వాళ్ళు స్టోర్ రూమ్లో పెడతారు. వాళ్ళు తలపేసేసి వెళ్ళిపోగానే మనం వెళ్ళి బెల్ కొడతారు, మనం వెళ్ళి మందులు కలెక్ట్ చేసుకుని వేసుకోవచ్చు. సో మెడికేషన్స్ పరంగా ప్రాబ్లం ఏం లేదు. ఓకే, సో చాలామంది కొన్ని డౌట్స్ ఉంటాయి. సో వీళ్ళు ఎప్పుడు ఏదో ఒక టాస్క్ చేస్తూ ఉంటారు, కూర్చొని మాట్లాడుతూ ఉంటారు, ఇంట్లో పనులు ఎవరు చేస్తూ ఉంటారు అని చెప్పేసి. సో నిజంగా మీరు చేస్తారా లేకపోతే వాళ్ళు వచ్చి చేసేసి వెళ్ళిపోతారు అన్న ఫీల్ కూడా ఉంది. సో ఎలా ఉంటుంది పరిస్థితి? అందరూ చేస్తారు అన్ని పనులు. ఓకే, యూజువల్లీ మార్నింగ్ బిఫోర్ లంచ్ అన్ని పనులు అయిపోతాయి అందరివి. క్లీనింగ్, బాత్రూమ్ క్లీనింగ్, ఎవ్రీడే బాత్రూమ్ క్లీనింగ్ అవుతుంది, ఎవ్రీడే లివింగ్ రూమ్ క్లీనింగ్ అవుతుంది, ఎవ్రీడే బెడ్రూమ్ క్లీనింగ్ అవుతుంది, ఇంక్లూడింగ్ బెడ్షీట్స్ అన్ని అందులో వేసి మళ్ళీ లోపల వేసేంత దాకా ప్రతిరోజు ప్రతి పనులు అందరూ చేస్తారు. సో మీరు 24 hours ఇవన్నీ వర్క్ చేస్తుంటారు కాబట్టి మాకు అవన్నీ చూపించారు, చూపించారు. యా ఎగ్జాక్ట్లీ, సో రోజు మీకు మేము పనులు చేయడమే చూపిస్తే మీకు అంత ఇంట్రెస్ట్ కూడా ఉండదు బిగ్ బాస్ షో మీద. సో అందరూ అన్ని పనులు చేస్తారు. ఓకే, సో మీకు పొటెన్షియల్ విన్నర్ ఎవరు అనిపిస్తుంది బిగ్ బాస్ హౌస్లో? ఎందుకు పొటెన్షియల్ విన్నర్? ఫైనల్గా ప్రేక్షకులేనండి నాకు తెలిసి, బికాస్ ప్రేక్షకులు ఎవరిని విన్ చేయాలనుకుంటే వాళ్ళని విన్ చేస్తారు, ప్రేక్షకులు ఎవరిని ఓడించాలనుకుంటే వాళ్ళని ఓడిస్తారు. ఒక్కొక్కసారి ప్రేక్షకుల అంచనాలు ఉద్దేశాలు తారుమారు అయ్యి కూడా బిగ్ బాస్ గెలవచ్చు.
అంటే మీరు చాలా సాఫ్ట్గా హ్యాండిల్ చేశారు నా క్వశ్చన్ ని, బట్ ఐ మీన్ దట్ ఈస్ మీ, నేను చెప్పాను కదా అది నేను. షోలో కూడా అలాగే హ్యాండిల్ చేశారు, బట్ ఇక్కడ ఒక స్టాండ్ తీసుకోండి, ఎవరు విన్నర్ అనుకుంటున్నారు మీరు? అట్లీస్ట్ మీకున్న ఒక రెండు ఈ వీళ్ళిద్దరిలో ఒకరు గెలవచ్చు అన్న ఫీల్ ఉంటుంది కదా? నో గెసెస్ అండి, ఏ వారం ఏమైనా జరగచ్చు. ఓకే, సీరియస్లీ నో గెస్. సో ఓకే, మీ ఎలిమినేషన్ విషయానికి వచ్చినట్లయితే దాదాపు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు, చాలా మంది ఏంటి ఇలా జరిగింది అన్నారు, మీరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. సో మీకంటే వీళ్ళు ఎలిమినేట్ అయిపోయి ఉంటారేమో ఒక థాట్ ఉండి ఉంటుంది కదా, సో మీకు ఎలా అనిపించింది? అంటే నేను యాక్చువల్లీ అంటే బిగ్ బాస్ డెసిషన్ కౌశల్ చేతిలో, తేజు చేతిలో పెట్టనంత వరకు నాకు ఒక హోప్ ఉంది దట్ నేను ఉంటాను. ఓకే ఓకే. అండ్ వాళ్ళిద్దరు చేతిలో డెసిషన్ పెట్టేసరికి వాళ్ళు ఆల్రెడీ ఎల్లో టీమ్ మెంబర్స్, వాళ్ళిద్దరూ కూడా చెరుకు రసం టాస్క్లో, ఐఎమ్ దేర్ అపోనెంట్ టీమ్. సో అపోనెంట్ టీమ్ రక్షిస్తారా అనేటువంటి ఒక డౌట్ ఉండింది. అండ్ నందిని దీప్తి ఎల్లో టీమ్, వాళ్ళిద్దరికి ఆ పవర్స్ ఇచ్చినప్పుడు వాళ్ళు అన్నారు కూడా, మేము ఈ ఎల్లో టీమ్ లో ఉండి ఈ పవర్ సాధించాం కాబట్టి ఈ టీమ్ కోసమే వాడతాము అని కూడా అన్నారు వాళ్ళు. మేబీ నిన్న వాళ్ళు వాళ్ళిద్దరిని చూస్ చేసుకోవడానికి అది కూడా కారణం అయి ఉండొచ్చు. ఓకే. సో అలాగే మీకు దీప్తికి చాలా క్లోజ్ బాండింగ్ ఒకటి, అవును. సో అందరూ మీకు పిన్ని వదిన అని కూడా పేరు పెట్టేశారు. సో అంత బాండింగ్ ఎలా కుదిరింది? కుదిరింది అంటే అంత మంది ఉండగా మీకు దీప్తితోనే ఎందుకు కుదిరింది? నాకు తన మెంటాలిటీ నచ్చింది, సేమ్ యాజ్ మీ. సో ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వద్దు దేంట్లోనూ, అంటే గొడవలు అది అక్కడ కాంట్రవర్సీ జరుగుతోంది అంటే అక్కడ తను ఉండాలి అని అనుకోతాను. అండ్ ఇక్కడ ఏం వినాలి, అక్కడేం వినాలి, ఇక్కడి నుంచి వచ్చి ఇక్కడేం చెప్పాలి, ఈ గోడ మీద పిల్లి క్యారెక్టర్ కూడా కాదు. సో నాకు బాగా నచ్చింది అండ్ నన్ను నేను చూసుకున్నట్టు అనిపించింది. సో అది నాకు బాగా కలిసి వచ్చిందేమో మే ఇద్దరం సింక్ అవడానికి. ఓకే. సో అలాగే ఇందాక బాబు గారి కేసు చెప్పాను కదా, పెద్ద ఆయన గౌరవించడం, అలాగే దీప్తి సునయన కూడా ఇన్ఫ్యాక్ట్ ఆల్మోస్ట్ అలాగే ట్రీట్ చేస్తున్నారు హౌస్లో. సో వీళ్ళిద్దరిని కూడా పెద్దగా ఇబ్బంది పెట్టకుండా సాఫ్ట్గా వెళ్తూ. నేను సునైనా బాగానే ఇబ్బంది పెట్టాను యాక్చువల్లీ, ఇంట్లో పనులు చేయను అంటే ఎందుకు చేయవు, నువ్వు కూడా కంటెస్టెంట్ వేరు రా అని చెప్పి ఫస్ట్ వీక్ ఇబ్బంది పెట్టలేదు. సెకండ్ వీక్ నైట్ దొంగ రాజు టాస్క్ అయిపోయాక దొంగ తాళం కాపాడుకునేటువంటి టాస్క్లో నైట్ ఏదో ఆకలి ఉందని అన్నారు, అందరూ మెలుకుని ఉన్నారని చెప్పి ఎవరో ఏదో చేశారు. ఆ రోజు క్లీనింగ్ నాది, నేను తోమాలి గిన్నెలు. సో నేను అందరికి అడిగేసాను, అంతా నీట్గా అయిపోయాక మళ్ళీ అక్కడ రెండు ప్లేట్లు రెండు ఉన్నాయి, ఆల్రెడీ 16 మంది గిన్నెలు తోమాను నేను. సో మళ్ళీ రెండు కనిపించేసరికి నాకు బా ఏంటి ఎవరు తిన్నారు ఈ గిన్నెలు అడిగితే, మేము మరి రా వచ్చి కడుగు ఎవరు కడుగుతారు అనుకున్నావు అని అంట. కాదొక్క నాన్న కాదొక్క, నువ్వు ఇప్పుడే నువ్వు అన్నావు మళ్ళీ నువ్వు కాదంటున్నావు, నువ్వు వచ్చి కడుగు ముందు నాకు తెలియదు నేను కడగను అని చెప్పి చెప్తే పాపం తిట్టుకుంటూ వచ్చి కడిగింది. కడిగాక ఇగో కడిగాను చూసావా అని చెప్పి చూపించింది. తర్వాత ఏ పని చేసినా ఇగో శ్యామలక్క నేను ఈ పని చేస్తున్నా చూడు అని చెప్పి చూపిస్తూ ఉంటుంది అనమాట. సో ఆ పనుల విషయంలో మేబీ తను నేను కొంచెం ఇబ్బంది పెట్టి. సో ఇంట్లో కూడా మీరు ఎప్పుడు అంత పని చేస్తుంటారు కదా? ఇంట్లో లేదండి, ఇంట్లో తక్కువ. యా ఇంట్లో ఉంటే చేస్తా, ఇంట్లో మనకి యాక్చువల్గా వర్క్స్ ఉంటాయి కాబట్టి అంత టైం కుదరదు. అదే అంటున్నాను, ఇంట్లో మనం ఎప్పుడు అంత పని చేయలేదు కానీ బిగ్ బాస్లో వెళ్ళి అంత కష్టపడ్డాం. సో బిగ్ బాస్ హౌస్ మొత్తంలో ఎవరు బాగా పని చేస్తారు, ఎవరు అసలు పని చేయకుండా తప్పించుకుంటారు? రోల్ రైడా బా తెగ తప్పించుకుంటాడు, అసలు వచ్చి ఏదైనా చెప్తుంటే అక్క అసలు సంగతి ఏందంటే ముచ్చట ఏందంటే కొత్త ముచ్చట, అరే నేను ముచ్చట ఎవడు అడిగాడు ముందు వచ్చి పని చేయండి, అబ్బా అది కాదక్క ఇట్రా కూర్చో నీకు చెప్తా అని చెప్పి. అస్సలు ఎంత తెలివి గలవాడు అంటే అంత తెలివి గలవాడు. ఓకే. ఎక్కువ పని చేసేది అపార్ట్ ఫ్రమ్ యూ, మీరు కాకుండా తేజు దీప్తి. ఓకే. అంతే, మేము ముగ్గురం పర్ఫెక్ట్గా చేస్తాం పని. మాకు ఏంటంటే కొంచెం ఓసీడీ ప్రాబ్లం కూడా ఉందనుకుంటా, నాకు చేస్తే నీట్గా ఉండాలి లేకపోతే నేను దాని జోలికి కూడా వెళ్ళాను. సో వాళ్ళిద్దరిది కూడా అదే మెంటాలిటీ, పని పర్ఫెక్ట్గా చేయడం అంటే తేజు అండ్ దీప్తి. సో తేజు అఫ్కోర్స్ హౌస్లో ఇప్పటికే డామినేటింగ్గా కనిపిస్తూ ఉంది. సో మీకు చిన్న పెరుగు కోసం తేజుకు మీకు గొడవ అయిపోయింది. సో పాపం తనన్న లాజిక్ కూడా కరెక్టే అనిపించింది మాకు బయట నుంచి చూస్తే, ఎందుకంటే రోజంతా కష్టపడి వాళ్ళకు ఫుడ్ లేకుండా ఎవరికి తినేస్తే ఖాళీ కడుపులతో మేము ఎలా ఉండాలి అని. సో ఈ లాజిక్ బాగా ప్రేక్షకులకు ఇంట్లో ఉన్న పెరుగంతా తినేస్తానని అడిగానా? లేదు లేదు. సో ఇంట్లో ఎక్కువ ఎవరు తింటారు? రోల్ రైడా. రోల్ రైడా అందుకే గెలిచాడు. గణేష్, రోల్ రైడా, అంతే. సామ్రాట్. సామ్రాట్ ఏంటంటే అడగడు, ఇలా చూస్తూ ఉంటాడు అనమాట మా వైపు. ఓకే నాకు అర్థమైంది, నువ్వు ఆకు సామ్రాట్ నేను వచ్చేస్తా నీకు. సో యా వీళ్ళు ముగ్గురు ఇష్టంగా తింటారు, ఎక్కువ తింటారు. సో ఆ బిర్యానీ టాస్క్లో పాపం వాళ్ళు కష్టపడి తిన్నారు,
కానీ మీకు అఫ్కోర్స్ బిర్యానీ మీకు తినేసి అప్పటికి చాలా రోజులు అయి ఉంటుంది, చాలా మందికి బిర్యానీ తినాలని ఒక క్రేవింగ్ ఉండి ఉంటుంది. సో అలాంటి టైంలో ఏంటి మీకు అంటే మాకు చూపించరు, సో ఆ బిర్యానీ తర్వాత మీకు ఇచ్చేస్తారు? మేము అడిగాం కూడా, మాకు బిర్యానీ కావాలి బిగ్ బాస్ ఉంచండి అని అడిగాం కూడా. అడిగితే బిగ్ బాస్ కోరిక మేరకు బిర్యానీ గిన్నెలు లోపల పెట్టండి అన్నారు. ఓకే, తీసుకెళ్ళి గిన్నెలు గిన్నెలు వాసన చూసి అలా లోపల పెట్టేసి వచ్చారు అందరు. అలాంటప్పుడు బిగ్ బాస్ మీద కోపం వచ్చి ఉండదు? వచ్చింది, డెఫినెట్గా వచ్చింది. ఆ హ్యాపీ ఫీస్ తాగనివ్వనప్పుడు, ఆ బిర్యానీ పెట్టినప్పుడు. ఓకే, కెప్టెన్సీ విషయానికి వచ్చినట్లయితే ఎవరి కెప్టెన్సీ ది బెస్ట్ అంటారు ఇప్పటి వరకు? సమ్రాట్, అమిత్, రోల్ రైడర్ అండ్ కౌశల్. కౌశల్ కౌశల సో బయట నుంచి చూసే మా వ్యూవర్స్కి ఏమనిపిస్తుంది అంటే కౌశల్ విషయంలో ఇంట్లో వాళ్ళందరూ కొంత నెగిటివిటీతో ఉన్నారు అన్న ఫీల్ అయితే కలుగుతుంది. సో అది నిజంగా అలాగే ఉందా హౌస్లో? ఉందండి, కొంచెం ఉంది. యా, సపోర్టింగ్ అయితే అతనికి అంత రావట్లేదు ఇంట్లోంచి. వై, ఎందుకు అనుకుంటారు? అతను మొహం నచ్చలేదేమో ఎవరికి, మొహం నచ్చకపోతే అలా జరుగుతుంది. అంతే కదా, ఇప్పుడు కొంతమంది నవ్వుతూ మాట్లాడితే పనులు చేస్తారు, కొంతమంది అలా నవ్వుతూ చెప్పలేరు. ఓకే, సో ఆ అబ్బాయి ప్రాబ్లం ఏంటంటే కొంచెం ఆ అబ్బాయి ఫేస్ అంతా, ఆ అబ్బాయి అది కాదు, ఆ అబ్బాయి మొహం అది. సో ఆ అబ్బాయి అలా ఉండేసరికి అతను కూడా అంతే పర్ఫెక్ట్గా ఉండాలి అనుకుంటాడు. సో అంత పర్ఫెక్ట్నెస్ అది వచ్చేసరికి కొంతమందికి ఇంట్లో వాళ్ళకి యాజ్ ఎ హెడ్ మాస్టర్, యాజ్ ఎ ప్రిన్సిపల్ అలా రీచ్ అవుతుంది. సో వినట్లేదు అని నేను అనుకుంటున్నాను అంతే. సో బట్ ఎక్కువ తనీష్ డామినేటింగ్గా కనిపిస్తున్నాడు, ఎందుకంటే ఎవరి మీద అయినా అరిచేయడము. ఇన్ఫ్యాక్ట్ నాన్నగారు కూడా అన్నారు, సో ఇక్కడ నా దగ్గర కుదరదు ఇలాంటివి అన్నీ. సో హౌస్లో కూడా అలాగే ఉంటాడా తనీష్? అంటే ఇక్కడ నాకు ఒక రెఫరెన్స్ కనిపిస్తుంది, ఎందుకంటే లాస్ట్ టైం కొంత అగ్రెసివ్గా వెళ్ళిన శివబాలాజీ గారు గెలిచారు. సో తనీష్ ఈసారి అలాంటి గేమ్ ప్లాన్లో ఏమైనా ఉన్నాడా అన్న ఫీల్ కలుగుతుంది. 16 మంది డిఫరెంట్ క్యారెక్టరైజేషన్స్లో తనీష్ది ఆ క్యారెక్టర్. ఓకే, ఊరికే అరుస్తూ, ఐ మీన్ లైక్ తొందరగా కోపం వచ్చేటువంటి క్యారెక్టర్, యాంగర్ మేనేజ్మెంట్ లేని క్యారెక్టర్. సో అది గెలుస్తుందా అంటే చెప్పడం కష్టం ఇప్పుడే. ఓకే, సో వాట్ అబౌట్ గీత? గీత చూస్తే కొంచెం ప్రతి విషయాన్ని లాగుతున్నట్టుగా అనిపిస్తుంది, మీకు కూడా అలాగే అనిపిస్తుంది? తను అంతే, తను బయట కూడా అంతే. ఏమైనా చెప్పాలంటే అది అసలు ఇది ఎందుకు ఇలా జరిగింది, ఒకవేళ ఇలా కూడా అయ్యి ఉండొచ్చు కదా, ఇలా ఎందుకు కాకూడదు, తను అలా ఆలోచిస్తుంది. బై పర్సనల్ నాకు తెలుసు కాబట్టి. సో అంతే. సో హౌస్లో మీకు కొంచెం ఇరిటేషన్ తెప్పించిన సన్నివేశాలు ఏమైనా ఉన్నాయా? యా, అంటే వ్యక్తులు సన్నివేశాలు. రైట్ రైట్, డెఫినెట్గా ఉన్నాయి. ఒకటి ఏంటంటే నాకు కొంచెం యాటిట్యూడ్ చూపిస్తే నచ్చదు పర్సనల్లీ. సో నాకు యాటిట్యూడ్ చూపించే వాళ్ళు నచ్చలేదు ఇన్ ద హౌస్. తర్వాత కొన్ని రోజుల తర్వాత మరి వాళ్ళు తెలుసుకున్నారో ఏమో నాకు తెలీదు, దే స్టార్టెడ్ మంచిగా ఉండడం స్టార్ట్ చేశారు అందరితోటి. సో అది తర్వాత ఓకే, వాళ్ళు తెలుసుకున్నారు, గుడ్ అని అనిపించింది. చిన్న మెల్లగా ఇప్పుడిప్పుడే అంతా సెట్ అవుతుంది ఇంట్లో అని అనుకున్నాము. నేను వచ్చేసరికి ఎన్విరాన్మెంట్ వాజ్ కూల్. సో ఎలిమినేట్ అయిపోయిన ఇప్పటి వరకు నలుగురు మీతో కలిపితే, సో ఎవరైనా బాధ కలిగిందా మీకు? అయ్యో, కొంత తెలిసిపోతుంది మనకి ఇంట్లో ఉన్న వాళ్ళకి నామినేషన్స్ అయినప్పుడు, ఓకే వీళ్ళు వెళ్ళిపోతుంటారు, వెళ్ళిపోవచ్చు అని ఒక ఐడియా ఉంటుంది. సో మీరు కాకుండా మీరు ఎక్స్పెక్ట్ చేయకుండా బయటికి వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? సో అన్నీ మీరు గెస్ చేసినట్టుగా? ముగ్గురు కూడా ఇంట్లో పరిస్థితుల్ని బట్టి, మా బట్టి నేను ఒకసారి ఎనలైజ్ చేస్తే అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది నాది ఒక్కదాందే ఇప్పటి వరకు. ఓకే, అది కూడా జస్ట్ వాళ్ళిద్దరికి ఆ పవర్స్ ఇవ్వడం వల్ల జరిగిందేమో అని నా ఫీలింగ్. ఎందుకంటే అండ్ వాళ్ళు ఆ స్టాండ్ తీసుకున్నారు దట్ ఎల్లో టీమ్ వాళ్ళని సేవ్ చేయాలి అని. సో ఓకే, సో అండ్ ఫస్ట్ వీక్లోనే సంజన బయటకు వచ్చి చెప్పిన విషయం ఏంటంటే కామనర్స్ అంటే సామాన్యుల లోపల ఉన్నప్పుడు సెలబ్రిటీస్ లోపల కొంచెం యాటిట్యూడ్ చూపించారు, మమ్మల్ని సరిగా చూడలేదు, రాగానే మమ్మల్ని జైలుకి పంపించేశారు అని. సో ఫస్ట్ వీక్లో అలాంటి ఫీలింగ్ ఏమైనా ఉండిందా? జైలుకి పంపించండి అన్నప్పుడు నేను కూడా ఒక దాన్ని సంజన పేరు చెప్పిన వాళ్ళల్లో, బికాస్ ఆమె నా పక్కనే కూర్చుంది. నాకు ఎవరిని పంపించాలి నాకు అర్థం కాలేదు. నాకు అప్పటి వరకు తెలియని అమ్మాయి అంటే ఎక్కువగా తినే. సో అసలు తిని జైలుకి వెళ్తే ఎలా ఉంటుంది? సో అప్పుడు తిని క్యారెక్టర్ తెలుసుకునేటువంటి అవకాశం ఒకటి మనకి రావచ్చు. ఓకే, సో తిని ఆరోగ్యంటా, తిను ఎమోషనలా, సెంటిమెంటలా, సో అనేది ఒకటి మనకు తెలుస్తుంది అనేటువంటి ఉద్దేశంతో నేను కూడా ఓట్ చేశాను ఫర్ సంజన. అది నా పర్సెప్షన్. మిగతా వాళ్ళందరూ ఎందుకు ఓట్ చేశారో నాకైతే తెలియదు, బట్ కామన్స్ అయితే కాదు డెఫినెట్గా. ఓకే, సో ఫైనల్గా మీరు బిగ్ బాస్ నుంచి బయటికి వచ్చేసారు, బట్ బిగ్ బాస్ ఓవరాల్ ఎక్స్పీరియన్స్ చూసుకుంటే టేక్అవుట్స్ ఏమున్నాయనుకుంటారు? బిగ్ బాస్ నుంచి నేను ఇది నేర్చుకున్నాను, లేకపోతే ఈ ఎక్స్పీరియన్స్ నాకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది, అలాంటి ఫీలింగ్స్ ఏమైనా ఉన్నాయా?
బిగ్ బాస్లో నేను నేర్చుకున్నది ఏదైనా జెన్యున్గా బయటికి మాట్లాడడం. నేను అంతకుముందు ఆ కొంచెం కూడా మాట్లాడేదాన్ని కాదు, ఏదున్నా నేను లోపల పెట్టేసుకుని ఇది గీత బయటకు ఆలోచిస్తుంది, నేను నాలో నేను ఆలోచిస్తాను అన్ని యాంగిల్స్. సో అంతే తేడా ఇద్దరికి. సో బిగ్ బాస్కి వెళ్ళాక నచ్చింది నచ్చలేదు అని చెప్పడం బయటికి, నచ్చింది నచ్చింది అని చెప్పడం నేర్చుకున్నాను. అండ్ ఇంకొకటి, ఏదన్నా ఒక డౌట్ ఉంటే దాన్ని క్లారిఫై చేసుకోవడం నేర్చుకున్నాను నాలో నేను అంత ఆలోచించకుండా. సో ఎస్, నాకు ఈ డౌట్ ఉంది, కొంచెం కన్ఫ్యూజన్ ఉంది, వాట్ ఈస్ దిస్, దీని వెనకాల ఏంటి కథ. ఓకే, సో అది నేను నేర్చుకున్నాను బిగ్ బాస్కి వెళ్ళి. అండ్ బిగ్ బాస్లో లవ్ యాంగిల్స్ నడుస్తూ ఉన్నాయి, సో బయట నుంచి చూసే వ్యూవర్స్ అయితే కొంచెం ఎంజాయ్ చేస్తున్నారు. సో హౌస్లో ఉన్న మీకు ఎలా ఉంటుంది? బేసిక్గా మేమంతా లవ్ యాంగిల్, మీరు టీవీ, నాకు చాలామంది అడిగారు ఈ క్వశ్చన్, మీరు టీవీలో చూసినంత లవ్ యాంగిల్ మేము ఇంట్లో చూడలేదు. ఓకే, సో మేము అంత ఎంజాయ్ చేసేసేంత అయితే నాకేం కనబడలేదు ఇంట్లో. ఓకే, సో చిన్న మేబీ పర్సనల్ థింగ్ వాళ్ళది, నాకు తెలిసి దాని గురించి ఎక్కువ మాట్లాడుకోకపోవడం బెటర్. సో నేను దాన్ని కామెంట్ చేయమనట్లేదు. సో బయట నుంచి చూసే వ్యూవర్స్ మాకైతే ఫన్నీగా లేకపోతే లవ్లీగా అంత ఒక ఫీలింగ్ ఉంటుంది. లవబుల్ ఇంట్లో వాళ్ళకి తెలియదు, బికాస్ వాళ్ళు ఒక చోట ఉంటే మేము వేరే చోట ఏదో పనిలో ఉంటాం. సో మాకు కాన్సన్ట్రేషన్ కూడా ఉండదు. సో మీకు టీవీలో అంటే మీరు ఒక చోట కూర్చుని వాళ్ళది ఆన్ పిక్చర్ చూస్తూ ఉంటారు కాబట్టి కొంచెం క్యూట్గా కొంచెం అందంగా కనిపించి ఉండొచ్చు. సో బట్ నాకు ఇంట్లో అయితే అంత లవబుల్గా ఏమి అనిపించలేదు. ఓకే, సో జనరల్గా సీక్రెట్ టాస్క్లు అవి ఇస్తూ ఉంటారు, బట్ మీరు అవి ఏవి చేయకుండానే బయటకు వచ్చేసారు. అసలు ఆ సీక్రెట్ టాస్క్ వల్లే కదా దీప్తి సునైన నా పేరు చెప్పింది, తనీష్ చెప్పింది నిజం అనుకుని. బట్ అది అబద్ధం అని తెలిసాక అమ్మాయి చాలా ఫీల్ అయింది, అండ్ మీరు వెళ్లకుండా ఉంటే బాగుండక్క అంది. బట్ అదే అంటున్నారు నాని, వన్స్ రాంగ్ డెసిషన్ తీసుకుంటే ఇట్స్ రాంగ్, అది ఎవరి లైఫ్ని ఎటైనా టర్న్ చేయొచ్చు. సో డెసిషన్స్ తీసుకునేటప్పుడు చాలా కరెక్ట్గా ఆలోచించి తీసుకోవాలి బిగ్ బాస్ హౌస్లో. ఓకే, సో ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ శ్యామల గారు. అండ్ ఆఫ్కోర్స్ మీ అబ్బాయి బర్త్డేకి మీరు ఇంట్లో ఉంటున్నారు, అది వన్ ఆఫ్ ది హ్యాపీ మూమెంట్ అనుకోవచ్చు, ఎందుకంటే ఫస్ట్ బర్త్డే అనేది ఎవరికైనా మెమరబుల్గా ఉంటుంది. సో ఆ ఫస్ట్ బర్త్డే ఫొటోస్లో మీరు లేకపోతే జీవితాంతం గుర్తుండిపోతుంది. సో పెద్ద అయ్యాక అమ్మ నువ్వు ఎక్కడా అని అడిగితే మీరు సమాధానం చెప్పలేరు. సో బట్ అదొక మంచి విషయంగా మనం ఆలోచిద్దాం, పాజిటివ్ థింకింగ్ ఆలోచిస్తే. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.